చెప్పండి. ఆ మూవీ చూసామండి, వాస్తవం గబ్బర్ సింగ్ గా ఉంది, సెకండ్ హాఫ్ దూకుతా ఉంది. నాకు ఒక చిన్న డౌట్ అండి, అసలు బ్రహ్మానందం లేకుండా మీరు సినిమాలు తీయలేదా? టీమ్ డైరెక్టర్ లో సినిమాలలో ఓన్లీ స్టోరీ ఉంటుంది, కేవలం బ్రహ్మానందంలో వచ్చి స్టోరీ ఎందుకు ఇస్తున్నారో తెలుసుకున్నా నాకు అర్థం కావట్లేదు అండి. ఎందుకండి? హలో 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 మేడం. హలో శివ, మూవీ చూసారా? ఆగడు చూసాను మేడం. ఓకే అండి, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? డైరెక్టర్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, సీను గారు. శివ గారు చెప్పండి. బాగున్నా శివ గారు. హలో చెప్పండి శివ గారు. సార్ ఏం సార్ మమ్మల్ని మా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు? ఏం సార్ డిసప్పాయింట్ చేశానా? ఎందుకు? నాకు ఆగడ్ సినిమా చూసినట్లేదు సార్, దేవుకు డివిడి లో చూసినట్టుంది. నేను పెద్ద మహేష్ బాబు ఫ్యాన్ సార్, మా రూమ్ లో అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్. మీరేమో ఆ డైలాగ్ ఏదో మమ్మల్ని ఎక్కడికో చెప్పేశారు. అక్కడేమో సినిమా అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, సేమ్ దూకుడు చూసినట్టే ఉంది. వాళ్ళ ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు. ఓకే, మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. సో శ్రీను గారు, ఇది చాలా మంది ఫ్యాన్స్ అంటున్న క్వశ్చన్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే కొంత గబ్బర్ సింగ్ అలాగే దూకుడు కలిపి తీసినట్టుగా ఉంది మూవీ అనే కొంచెం టాక్ వస్తుంది దీనికి.